అరే హనుమాన్లు, నెత్తి మీద 4 గంటలకు మాత్రం ఎందుకురా? అవి కూడా తీసేస్తే శుభ్రంగా ఉంటుంది కదా. అదేం సార్ అలాగంటారు? బ్రెయిన్ ప్రొటెక్షన్. అది బ్రెయిన్ ఉన్నోడుగురా, నీకెందుకురా? అరే నాకు తెలియక అడుగుతాను, పెళ్లికి వారం రోజులు ముందే రమ్మని చెప్పాడు కదా మళ్ళీ రవి, ఒక్కసారైనా పెళ్లి కూతురు చూపించాడా? పెళ్లి కూతురు చూసి ఓకే చేయవలసిన బాధ్యత మనకుందా లేదా? ఒరే రవి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, అరగంటలో మేము పెళ్లి కూతురు చూడాలి. పెళ్లికి ముందే రమ్మంటే బాగుండదేమో సార్. సార్ లేవయా, వెళ్ళి ఫోన్ చేయి, ఫోన్ చేయి. హలో, ఎవరు? నేను రవిని. మా ఫ్రెండ్స్ అంతా సిటీ నుంచి వచ్చారు, అంతా పెళ్లి కూతురు చూడాలంటున్నారు, ఒక్కసారి పంపడానికి వీలవుతుందా? అక్కడికి పెళ్లి కూతురు రావాలా? అదే కుదరదు. మీ ఫ్రెండ్స్ చూడాలనుకుంటే వాళ్ళే మా ఇంటికి రమ్మనండి. సార్ పంపనంటున్నారండి. ఏంటి పంపనంటున్నారా? మగ పెళ్లి వాళ్ళ తడాకేంటో చూపిస్తాను. హలో, ఎవరండి మాట్లాడేది? మీరెవరండి? ఓ, వెరీ స్వీట్ వాయిస్. టెలిఫోన్ ఆపరేటరా? ఓహో, పెళ్లి కూతురు ఫ్రెండా? చూడమ్మా, అరగంటలో పెళ్లి కూతురు ఇక్కడ ఉండాలి, లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేయించేస్తాను. ఐ విల్ క్యాన్సిల్ ది మ్యారేజ్. సార్ ఏంటి సార్ అలా మాట్లాడారు? నువ్వేం కంగారు పడగరవి, 10 నిమిషాల్లో రెక్కలు కట్టుకుని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఐ నో ది లేడీ సైకిల్ చేసే పెళ్లి కూతురు. అవును, నేను ప్రొఫెసర్ని కదా, ప్రొఫెసర్ని కదా. అవును, ఉండండి రా. ఏదో బుల్డోజర్లా ఉందేంటి? ప్రొఫెసర్ని కదా. అవును. అరగంటలో పెళ్లి కూతురు రాపోతే పెళ్లి క్యాన్సిల్ అన్న గొట్టంగాడు ఎవడ్రా? ఫోన్ చేసింది ఎవడ్రా? నేనే. యూ సారీ మేడం, మీ చిన్న పర్సనాలిటీ తెలియక ఏదో పిచ్చివాగుడు వాగేశాను. పెద్ద మనసు చేసుకుని మన్నించండి మేడం. నేను మీ ప్రొఫెషన్ రా, అర్థమైందా? చిన్న పెద్ద లేదా, చంపేస్తాను. మేడం, మీరు తొందరపడి కాలో చెయ్యో చేసుకున్నారంటే స్టూడెంట్స్ ముందు నా పరువు పోతుంది మేడం. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇంత చిన్న విషయానికి ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? మీరు మగ పెళ్లి వాళ్ళు, ఏమైనా మాట్లాడతారు. ఇంతకీ మీరు పెళ్లి కూతురు చూడాలి అంతే కదా, జస్ట్ మినిట్. వీళ్ళ నలుగురిలో పెళ్లి కూతురు ఎవర్రా? ఏంటి? అబ్బే లేదమ్మా, వీళ్ళ నలుగురిలో పెళ్లి కూతురు ఎవరా అని మాలో మేమే అనుకుంటున్నాం. అదే ఇక్కడ ఫిట్టింగ్. ఆ నలుగురిలో పెళ్లి కూతురు ఎవరో కనుక్కుంటే మీరు చెప్పినట్టు మేము వింటాం, లేకుంటే మీరందరూ మా ఇంటికి వచ్చి పప్పు రుబ్బాలి. నో ప్రాబ్లం. రే చంపేస్తారు పిచ్చివాగుడు ఒకటే దరిద్రుడా. అమ్మా కొద్ది తప్పుకోండి, ఇంకొంచెం తప్పుకోండి అమ్మా. సార్ ఏంటమ్మా? ఎందుకు సార్ కన్ఫ్యూజ్ అవుతారు? పెళ్లి కూతురు పేరు రాజలక్ష్మి. రాజలక్ష్మి అని పిలిస్తే ఎవరు చూస్తారో వాళ్లే పెళ్లి కూతురు. మంచి ఐడియా ఇచ్చామ్మా. రాజలక్ష్మి, ఆహా ఎంత గొప్ప ట్రైనింగ్ అమ్మా. పోలీస్ కుక్కలు కూడా ఇంత పర్ఫెక్ట్ గా తిరగవు. సార్ నాకు ఒక డౌట్ అండి. ఏంటన్న? పెళ్లి కూతురు అంటే అమ్మాయి అబ్బాయి సార్? ఆహా, ఒరే నువ్వు ఎలా బతుకుతావురా? సార్ నేను చెప్పనా? చెప్పు సునీల్. ఈ నలుగురిలోనూ పెళ్లి కూతురు లేదు. అదేంటి? చాలా సింపుల్, పెళ్లి కూతురులా అలంకరించుకొచ్చారే తప్ప పెళ్లి కూతురు మొహంలో ఉండాల్సిన కళా వెలుగు, వినయం, బిడియం ఈ నలుగురిలోనూ లేవు. ఆ కళ నేను ఒకసారి కళ్ళారా చూశాను. అస్సలు కుదరదు. సార్ 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 సార్. ఏంట్రా పక్కరండి పక్కరండి అని పిలుస్తున్నావు? నేను ఎవరో తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? నేను ప్రొఫెసర్ని రా. అందుకే సార్ మీకోసం. ఏంట్రా ఏంట్రా, దరిద్రమైన నిదేనా? చంపేస్తాను. ఏరా కోటరా, రేంజ్ రమ్మా నా లెవెల్.
పిచ్చి పిచ్చేసలేదు. ఇది తీసుకుంటే ధైర్యం వస్తుంది సార్. నాకు తెలుసురా, తప్పకంటావా? మీరు ప్రొఫెసర్ సార్? యా నేను ప్రొఫెసర్ కదా. కమాన్ సార్. ఎక్కడికండి? స్వప్నత మాట్లాడదామని. సార్ నా మాట విని లోపలికి వెళ్ళకండి. ఏమయ్యే? వాళ్ళ నాన్నగారు లోపల ఉన్నారా? కాదండి, వాళ్ళ నాన్నకు తెలిస్తే. తెలిసినా ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి సార్, మీరు ప్రొఫెసరు. యా నేను ప్రొఫెసర్ కదా. సార్ నా మాట వినండి. గీత, నువ్వు అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టకు. నువ్వు లోపలికి వెళ్ళి ఒక పుల్ల మ్యాంగో ముక్కలు కింద నరుక్కుని పుట్టుకు పుట్టుకుని తింటా కూర్చోవెళ్ళు. మీరు తిరిగి వచ్చిన తర్వాత మీ ఫేస్ చూస్తుంటాను. మీరు ప్రొఫెసర్ సార్? నేను ప్రొఫెసర్ కదా. నువ్వు వెళ్ళు, మీరు రండి. అరే నిజం చెప్పరా, నువ్వు కావాలని తుమ్మేవా నిజంగా తుమ్మేవా? నిజంగానే తుమ్మేను సార్. దరిద్రుడా, నడుము లేరా కొడతాను. సార్ మీరు ప్రొఫెసర్ సార్, ఇలాంటి సెంటిమెంట్లు ఉండకూడదు. ఏం జరిగినా స్వప్నం మిమ్మల్ని కొట్టనే కొట్టదు. కొట్టడం తిట్టదు. ఏంటోరా, నా గుండెలు ఏదో దడ దడదల ఆడిపోతుందిరా. సార్ మీరు ప్రొఫెసర్ సార్? అయ్యా నేను ప్రొఫెసర్ కదా. వెళ్దాలా, తోసేస్తామండి. గాడ్ బ్లెస్ యు. ఏమైంది సార్? స్వప్న నన్ను ఏమందో తెలుసురా. ఏమంది సార్? మీరు ప్రొఫెసరా, బ్రోకరా? అరే నిజం చెప్పండి రా, స్వప్న అలా ఉంటుందని మీకు ముందే తెలుసు కదరా. అబ్బే తెలియదు సార్. తెలియపోతే మీరు ప్రొఫెసర్ సార్, మీరు ప్రొఫెసర్ సార్ అని నన్ను ఎందుకు అంటారు? నేనేమో యా అనుకుంటూ పిచ్చోళ్ళ లోపలికి ఎందుకు వెళ్తాను రా. యేసుని ఇప్పుడు హ్యాపీయా? వద్దు వద్దు అంటున్నా వినకుండా పంపించావు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. నువ్వు ఉండు గీత. సునీల్ నిజం చెప్పు, స్వప్న లాంటి మంచి అమ్మాయి నన్నంత మాట ఉందంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి. రిజిస్టార్ ఆఫీస్తో కథ ముగిసిపోలేదు, ఆ తర్వాత ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగిందో నిజం చెప్పు, దాన్ని బట్టి పరిష్కారం ఆలోచిద్దాం. జరిగింది సార్, తర్వాత చాలా జరిగింది. నేను అమ్మ ఎన్నోసార్లు స్వప్న వాళ్ళ నాన్నగారిని కలవాలని ప్రయత్నిస్తే అవమానించి పంపారు. ఎవరితో అయినా మాట్లాడించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. అమ్మ నిరాశతో ఊరెళ్ళిపోయింది. నేను వెళ్ళలేక ఎప్పటికైనా స్వప్న మనసు మారకపోతుందా అనే ఆశతో సిటీలోనే ఉండి అవకాశం కోసం చూస్తున్నాను. ఒకరోజు షాపింగ్ నుంచి ఒంటరిగా వస్తూ కనిపించింది. స్వప్న, 5 నిమిషాలు నీతో మాట్లాడాలి. 5 జన్మలు మాట్లాడిన ఈ సమస్య తీరుదు సునీల్. ఆ రోజు ఒక్క క్షణం ఆలస్యం చేసిన మనోడు నాకు దక్కేవారు కారు. మన పేరు జరగదు సునీల్, జరగదు. మా నాన్న నేను దూరం కాలేను, ఆయన వాళ్ళని కాదని నేను. మా నాన్న నాకు కావాలి సునీల్, ప్లీజ్ సునీల్, నన్ను మర్చిపోతాను స్వప్న, అన్నీ మర్చిపోతాను. కానీ నాదో చిన్న కోరిక తీరుస్తావా? ఏంటది? ప్రామిస్ చెయ్యి. ఏంటో చెప్పు. ఒకే ఒక గంట నాతో గడపాలి. నేను ఎక్కడ రమ్మంటే అక్కడ రావాలి, కాదనకూడదు. ప్రామిస్, నా వల్ల ఏ పొరపాటు జరగదు. నేను మొట్టమొదటిసారిగా భయపడుతూ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు, నువ్వు కూడా ఐ టు లవ్ యూ అనేలని చెప్పిన చోటు, ఏం జరిగినా మనం ఎప్పటికి విడిపోకూడదని నీ వేలు కుంగరం తొడిగిన చోటు ఎలా మర్చిపోయావు స్వప్న? ఈ కాలేజ్, ఇక్కడున్న క్లాస్ రూమ్,
క్యాంటీన్, ప్లే గ్రౌండ్ ఏది మన ప్రేమను మర్చిపోయి స్వప్న. కనీసం ఆ బెంచ్ అయినా గుర్తుందా నీకు? నన్ను పెళ్లి చేసుకొని నువ్వు అడిగినప్పుడు నీ మీద నన్ను నమ్మకంతో ఏమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాను, అదైనా గుర్తుందా? ఎలా ఎలా స్వప్న అన్ని మర్చిపోయావు? కనీసం ఈ చోట గుర్తుంది స్వప్న, మనిద్దరం మనస్ఫూర్తిగా ఇష్టపడి ముద్దు పెట్టుకున్న చోటు, మనిద్దరం కలిసి ఆనందంగా గడిపిన ప్రతి క్షణాన్ని నేను గుర్తు తెచ్చుకుంటుంటే నువ్వు మర్చిపో అంటున్నావే, ఎలా స్వప్న ఎలా? నన్ను చూడు స్వప్న, నువ్వు లేకుండా నేను బ్రతకలేను స్వప్న. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానంటున్నావు, చాలా ఈజీగా మర్చిపోమంటున్నావు. నా వల్ల కాదు స్వప్న, నా వల్ల కాదు. చాలు సునీల్ చాలు, నాకు అన్ని ఒప్పుకున్నా, నేనేదో మర్చిపోలేదు. నన్ను ఇంకా చిత్రం చేయకు ప్లీజ్ సునీల్, నన్ను అర్థం చేసుకో.